నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సంకటమైన పరిస్థితి గోచరిస్తుంది. మీ తోటి వాళ్ళ ఎదుగుదల మీ మానసిక వేదన కారణం అవుతుంది. మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, వాళ్ళలాగా మనం ఎందుకు స్థాయి సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం అనేది సరియైన పద్ధతి కాదు. మీరేమిటో, మీ పద్ధతి ఏమిటో, మీరు సాధించిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు వరకు మీరు సాధించినటువంటి విజయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. ఆనాటికంటే ఈనాడు ఎంత బాగున్నామో, ఎంత అభివృద్ధి సాధించామో అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. భగవంతుడు చేసినటువంటి సహాయాన్ని ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి 24 గంటలు శ్రమపడి మీరు ఒక స్థాయికి వచ్చారు. మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు లేవు. వాళ్ళ దగ్గర మీకంటే ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, కానీ మీకు ప్రఖ్యాతి ఉంది, పేరుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం, దాన్ని మీరు దక్కించుకోవాలి. అనవసర వ్యక్తులతో పోటీ పెట్టుకొని మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి. ఉద్యోగ పత్రాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల విద్యావంతులకి అనుకూలంగా ఉంది. విద్యార్థుల విద్యార్థులకి యూరోప్ ఖండం వెళ్ళడానికి, అమెరికా వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి. మెడిసిన్ సీట్ వస్తుంది, ఐఐటి సీట్ వస్తుంది, ఏ రకమైన ఇబ్బంది లేదు. అయితే ఏలినాడు శని నడుస్తున్నటువంటి కారణం చేత వృషిక రాశి వారికి ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ఈ విషయంలో నిర్మోహమాటంగా చెప్తున్నాను, మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించాలి. అందువల్ల మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతారు. ఈ వృషిక రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టమూలికా గుగ్గిలంతో పొగవేయటం, నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పని అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్ల జిల్లేడు ఒత్తులు వినాయక స్వామి వారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవ దేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి, గంగశుద్ధూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం. ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది. చిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి
ఆర్థికపరమైనటువంటి కలుసుపాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు. అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ తరాల వాళ్ళు బాగుపడటం కోసం. మన మహనీయ మహర్షి బృందం మహామునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.